ఉంటుంది. ఇక ఈ సంక్షోభ సమయంలో కోవిడ్ 19 పై పోరాటానికి అత్యవసర వనరులను సమకూర్చాల్సి ఉంది. వైరస్ ప్రభావానికి గురైన అన్ని వర్గాలను ఆదుకోవడానికి టాటా ట్రస్ట్ కట్టుబడి ఉంది. రోగులకు ముందుండి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కవచాలు, నానాటికి పెరుగుతున్న రోగులకు కృత్రిమ శ్వాస అందించి తగిన చికిత్స చేయడానికి అవసరమైన పరికరాలు, పరీక్షల సంఖ్య పెంచడానికి అనువైన టెస్టింగ్ కిట్లు, రోగులకు ఆధునిక సౌకర్యాలు అందించడానికి, సాధారణ ప్రజలు ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన అవగాహన కల్పించడానికి 500 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని రతన్ టాటా తన ప్రకటనలో స్పష్టం చేశారు. ఉప్పు నుంచి ఉక్కు వరకు టాటాలు ప్రవేశించని రంగమే లేదు. ఏ వ్యాపారమైనా నాణ్యతే నమ్మకమే లక్ష్యంగా అంచెలంచెలుగా ఎదిగిన టాటా గ్రూప్ ప్రస్థానంలో రతన్ టాటా కృషి అసమాన్యమైంది. నిత్య మార్గదర్శకుడిగా, దాతృత్వశీలిగా, మానవతావాదిగా పేరుగడించిన రతన్ టాటా ప్రపంచంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. రతన్ టాటా ఎప్పుడూ లాభాల కంటే చిత్తశుద్దికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అదే ఆయనకు అపారమైన గౌరవాన్ని సంపాదించారు. తీసుకునే నిర్ణయాలు స్వల్పకాలిక లాభాల కంటే సంస్థకు, సమాజానికి దీర్ఘకాలిక శ్రేయస్సుకు ఉపయోగపడేలా ఉండాలి అని భావిస్తారు. అందుకే వ్యాపారవేత్తల్లో ఆయన ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. వ్యాపారాలను నిర్వహించడంలోనే కాదు, దాతృత్వంలోనూ ఎప్పుడూ ముందుంటారు. ఆయన జీవన శైలి, వ్యాపారాలను నడిపించే తీరు ఎంతో మందికి ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తోంది. దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేత రతన్ టాటా, కానీ ఆయన ఎంతో వినయంగా ఉంటారు. ప్రచారాలకు, ఆర్భాటాలకు దూరంగా సాధారణ జీవన శైలితో ఉండడానికి ఇష్టపడతారు. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. జాగ్వర్, ల్యాండ్ రోవర్, కోర్ స్టీల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలను కొనుగోలు చేసింది. ఆయన టాటా కంపెనీని బహుళజాతి కంపెనీగా మార్చారు. సంస్థ విలువను నిలుపుకుంటూనే టాటా గ్రూప్ ను ప్రపంచ బ్రాండ్గా మార్చారు. రతన్ టాటా దాతృత్వానికి పెట్టింది పేరు. టాటా గ్రూప్ సంపదలో అధిక భాగం టాటా ట్రస్ట్ల ద్వారా ధార్మిక కార్యక్రమాలకు కేటాయించేవారు. ఆయన ఎల్లప్పుడూ